హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్ గురు. మీకు ఇంతకుముందు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేను కనపడకుండా ఇచ్చాను. కానీ చాలామంది కమెంట్స్లో, సార్ మీరు ఎందుకు కనపడకుండా అన్నీ ఓన్లీ స్లైడ్స్ ద్వారా మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీరు కనపడితే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అనడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఫైనాన్షియల్ కండిషన్స్ను, తర్వాత వచ్చేసి మీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను మీరే హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ ఎవరు మీకోసం అని చెప్పేసి టైం స్పెండ్ చేసి వాటిని సాల్వ్ చేయరు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే, మీకు ఏదైనా బెస్ట్ సజెషన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కమెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఆబ్వియస్లీ వీ విల్ అటెంప్ట్ దాట్. అండ్ డోంట్ ఫర్గెట్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాక్చువల్గా నేను అది అడగను, బట్ మీరు ఒకవేళ అది చేసుకుంటే దానివల్ల మీకేంటంటే ఫ్యూచర్లో మీకు మేము చేయబోయేటటువంటి వీడియోస్ అనేవి ఒక నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో దానివల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎంటర్ ఇన్ టు ది టుడేస్ టాపిక్. సో చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సార్ టర్మ్ లోన్స్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు ఒకవేళ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఏం చేయాలి? మీకు ఒక చిన్న పిటకథ చెప్తాను. యాక్చువల్గా చెప్పాలి అంటే మనలో చాలామందికి సమయానికి డబ్బు అందక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా తీసుకుంటే మీరు సిద్ధార్థ విషయం తీసుకోండి, ద ఎంటర్ప్రినర్, యాక్చువల్గా మన కెఫెకేఫ్ ఓనర్. సో అతను సతమతం అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అతని దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, సమయానికి డబ్బు అందకపోవడం. సో మీకు ఎప్పుడైతే సమయానికి డబ్బు అందదో ఆ టైంలో మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ టైంలో మీ దగ్గర సమయానికి డబ్బులు లేకుంటే యూ విల్ బి లూజర్. సో దానికోసం అని చెప్పేసి మీరు ఏం చేయాలి అంటే, ప్రతి మీకు ఎప్పుడు టైం ఉన్నా సరే ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ సోర్సెస్నన్నింటినీ అనలైజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఈ రోజుకి ఈ రోజు మాకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వస్తే మేము దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు డెఫినెట్గా అది చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక చిన్న వీడియో చెప్తాను, చిన్న కథ ద్వారా చెప్తాను మీకు. సో నేను యాక్చువల్గా ఇక్కడ ఇల్లు కొన్నప్పుడు దాని విలువ 5 కోట్లు, సింగపూర్లో కొన్నప్పుడు. ఆ 5 కోట్లలో నేను 50 లక్షలు నేను అప్ఫ్రంట్ డౌన్ పేమెంట్ ఇవ్వాలన్నమాట. సో నాకేంటి అంటే 35 లక్షలు నేను అరేంజ్ చేసుకోగలిగాను, ఇక మిగిలింది 15 లక్షలు మాత్రమే. ఆ 15 లక్షలు నేను డౌన్ పేమెంట్ ఇస్తే నాకు కీస్ చేతికి వస్తాయన్నమాట. సో ఆ 15 లక్షలు కూడా నేను చాలామందికి నేను అప్పటికే ఇచ్చి ఉన్న డబ్బులను వెనక్కి ఇవ్వమని చెప్పడంతో వాళ్ళు కూడా ట్రై చేశారు, బట్ వాళ్ళ టైంలో దే డిడెంట్ మేనేజ్ టు ఫుల్ఫిల్ దేయర్ కమిట్మెంట్స్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న కమిట్మెంట్స్ నుంచి లేదు ఇవ్వలేకపోతున్నాము, క్షమించు, సారీ, వాట్ ఎవర్ చెప్పాలని చెప్పారు. కానీ సారీ నుంచి మన సమస్య తీరదు కదా అని చెప్పేసి నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ఏం చేయాలి అని చెప్పేసి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే నేను ఒక ఫ్రెండ్ని కలిసేసి చెప్పాను అనమాట, ఇది పరిస్థితి, నేను ఆల్రెడీ 35 లక్షలు అరేంజ్ చేసుకున్నాను, ఇంకా 15 లక్షలు మాత్రమే అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి. అప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నీకున్న క్రెడిట్ రేటింగ్, నాకు అప్పటి వరకు ఒక క్రెడిట్ కార్డు ఉండేది కాదు, ఒక లోన్ ఉండేది కాదు. సో నీకున్న క్రెడిట్ రేటింగ్కు నువ్వు డెఫినెట్గా యూ కెన్ డూ ఈవెన్ బెటర్, నీకు బ్యాంక్స్ ఎంత కావాలంటే అంత ఇస్తాయి, నువ్వు అది తీసుకో, ఏం పర్లేదు అని చెప్పారు. సో నాకు కావాల్సిన 15 లక్షలు అంటే మాకు సింగపూర్ డాలర్స్ 30,000 మాత్రమే, అది ఒక బ్యాంకు ఇమ్మీడియట్గా నాకు వితిన్ 2 డేస్లో, ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది నాకు అదర్ వీడియోస్లో కవర్ చేశాను. అది కూడా మీరు ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు బి రెడీ, మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఇమీడియట్గా వాడుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. సో అది నేను నా అదర్ వీడియోలో కవర్ చేశాను, మీకు ఎటువంటి ప్రాసెస్ ఫాలో కావాలి మీకు లోన్ కావాలంటే అనే దానికి. దానికోసం అని చెప్పేసి నాకు 2 డేస్ పట్టింది యాక్చువల్గా, ఆ ప్రాసెస్ ఫుల్ఫిల్ చేయడానికి 2 డేస్ పట్టింది. బట్ ఆ ప్రాసెస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అమౌంట్ వచ్చేసి నా బ్యాంక్ అకౌంట్లో పడింది. సో ఇట్స్ ఎ గ్రేట్ రిలీఫ్. నాకేంటంటే ఆ టైంలో ఒకటే సోర్స్ నాకు తెలిసింది ఏంటి అంటే, ఫ్రెండ్స్ని అడగడం, రిలేటివ్స్ని అడగడం, లేకపోతే నేను అప్పించిన వాళ్ళని నాకు వెనక్కి తిరిగి ఇవ్వనడం. ఇది కాకుండా ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి ప్రపంచంలో చాలా ఉంటాయి. మీరు చేయాల్సిందంత ఏంటంటే ఆ ఫైనాన్షియల్ సోర్సెస్ ఏమున్నాయి వాటిని అనలైజ్ చేసి వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని పాజిటివ్గా వాడుకుంటే మీకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ను మీకు మీరుగా సమకూర్చుకోగలరు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం ఈరోజుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యాజ్ అ సైడ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫీల్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఆబ్వియస్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.